నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశైలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం ఒక సింపుల్ బట్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్. అరటిపళ్ళు చాలా చాలా హెల్తీ, మనకి పొటాషియం మనకి అరటిపళ్ళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి చాలామంది అరటిపళ్ళు ప్రతిరోజు ఒక్క అరటిపండన్నా తినాలి అంటూ ఉంటారు. మనకి పూర్తి సంవత్సరం పొడుగునా దొరికే ఫ్రూట్స్లలో అరటిపండు ఒకటి. అయితే దీన్ని మనం బ్రేక్ఫాస్ట్లో గనక చక్కగా రకరకాల, మీకు బనానా దోశ ఎన్నో రకాలు చూపించాను, కానీ ఈరోజు అరటిపండు వాల్నట్ డేట్ తోటి మనం పనిహారం చేసుకుందాం. నేను బనానా బ్రెడ్ బనానా దోశ బనానా మఫిన్స్ ఇలాంటివి ఎన్నో చూపించాను, కానీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పిల్లలు ఇష్టపడేవి మనకి ఇలా చిన్న పనియారం రూపంలో ఉంటే చాలా ఇష్టపడతారు. మరొకటి ఏంటంటే పనియారం రూపంలో ఉంటే పిల్లలకి నేను 4 తిన్నాను 5 తిన్నాను అని వాళ్ళ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది. అరటిపళ్ళు తీసుకొని వాటిని ఏముంది లైట్గా చిదిమేసుకోండి. అంతేకాని దీన్ని మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేయడం అలా చేయకండి. ఎందుకంటే మనం ఈ పనియారం తినేటప్పుడు మనకి అక్కడక్కడ అరటి ముక్కలు తాకాలి. తిన్న తర్వాత మన నోటికే కాదు కడుపుకు కూడా పని ఉండాలి. మనం పేస్ట్ చేసామనుకోండి, అది కడుపులోకి వెళ్ళిన తర్వాత అది ఇమీడియట్గా మనకి ఎనర్జీని ఇమీడియట్గా ఇచ్చేస్తుంది. అలా కాదు, మనం తిన్న తర్వాత 4 గంటల పాటు స్లోగా మనకి ఎనర్జీ రావాలి. ఇప్పుడు చిన్నపిల్లలే ఉన్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్ళి క్లాస్ రూమ్లో కూర్చుంటారు. మీరు బాగా పేస్ట్ చేసి లేకపోతే బనానా షేక్ చేసి ఇస్తారు. బనానా షేక్ కనుక వాళ్ళు తాగేస్తే వాళ్ళకి మొదటి 15 నిమిషాల్లోనే వాళ్ళకి ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ ఎనర్జీ గంటన్నర ఉంటుంది. ఆ గంటన్నర తర్వాత వాళ్ళకి మళ్ళీ ఆకలిస్తుంది. అదే అరటిపండుని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తింటే అది కడుపులోకి వెళ్ళిన తర్వాత ఆ అరటిపండు స్లోగా రిలీజ్ చేస్తుంది. అది లిక్విడ్ రూపంలో ఉంటేనేమో ఇన్స్టెంట్గా ఎనర్జీ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఎప్పుడు జ్యూసులు షేకులు ఇలాంటివి తాకండి. ఫ్రూట్స్ని ఫ్రూట్స్ రూపంలో తినండి, లేకపోతే వాటిని ఇలా మ్యాష్ చేసుకొని తింటే బాగుంటుంది. అయితే ఇంకొకటి, చాలామంది ఇందులో బెల్లం అలా వేస్తారు. అలా కాకుండా నేను డేట్స్ ఉన్నాయి, డేట్స్ కూడా న్యాచురల్ షుగర్స్ ఉంటాయి. అయితే ఆ షుగర్స్ని చూడండి, ఇలా ముక్కలు కట్ చేసేసి వేసేసుకున్నాను. ఈ డేట్స్ ఇవి కూడా మంచి సోర్స్ ఆఫ్ ఎనర్జీ, మనకి డ్రై ఫ్రూట్స్ ఏవైనా. అలాగే వాల్నట్స్, ఈ వాల్నట్స్ కూడా మనకి చాలామంది ఏం చేస్తారు, రాత్రిపూట నీళ్ళల్లో పడుకునే ముందు బాదాము ఈ వాల్నట్స్ ఇలాంటివి నానబెట్టేసి పొద్దున పిల్లలకి ఇస్తారు. అలా తినడానికి ఇష్టపడని వాళ్ళకైతే ఈ విధంగా మనం వేరే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఐటెంలో వాటిల్లో వేసుకోవచ్చు. వాల్నట్స్ ఏంటి, జీడిపప్పు ఏంటి, ఇలాంటి బాదం పప్పు కానీ ఇవన్నీ కూడా నేను ఫ్రైడ్ రైస్లలో వాటిల్లో కూడా వేసేస్తూ ఉంటాను. చాలామంది అయ్యో దీంట్లో వేస్తున్నావు అంటారు, బాగుంటుంది టేస్ట్ కూడా. సో చూడండి, ఇప్పుడు మనకి అరటి గుజ్జుని మనం తయారు చేసుకున్నాం, చూడండి పర్ఫెక్ట్. ఇప్పుడు దీనికి మనం మిశ్రమం తయారు చేసి ఈ రెండు కలిపి మనం పనియారం చేసుకుందాం. ఇది చేసుకునేటప్పుడు మైదా పిండి కంటే చాలా బెస్ట్ ఏంటంటే గోధుమ పిండి. మైదా పిండి ఏంటంటే అది ఓవర్ ప్రాసెస్డ్ అన్నమాట. సో వీలైనంత వరకు మైదా పిండి మనం అవాయిడ్ చేయండి. సో ఇందులో కొంచెం గోధుమ పిండి తీసుకుందాం, అలాగే కొంచెం బియ్యం పిండి. మనకి బియ్యం పిండి మన ఇళ్ళల్లో ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉంటుంది, ఎందుకంటే అట్లు వేసుకోవడానికి అన్నిట్లో వాడుతూ ఉంటాం. సో ఇందులో మనం కొంచెం పెరుగు వేసుకుందాం. కొంతమంది ఇందులో పాలు వేసుకుంటారు, మీరు పెరుగు వేసుకున్నా చాలా బెస్ట్ పాలకంటే. అలాగే కొంచెం అంతా లైట్గా ఉప్పు కూడా వేసుకుందాం. వేసి స్లోగా దీన్ని కలిపేసుకోండి. కొంచెం అంతా నీళ్లు పడితే వేయండి, మరీ పల్సగా చేయకండి. ఇలా చూడండి కలిపేసుకోండి, ఇలా మిశ్రమంలో తయారు చేసుకొని పర్ఫెక్ట్. ఇప్పుడు మన అరటి గుజ్జు ఏదైతే ఉందో దాంట్లో కొంచెం బేకింగ్ పౌడర్ వేద్దాం. బేకింగ్ పౌడర్ వేసినప్పుడు మన పనియారము కొంచెం సాఫ్ట్గా మంచిగా వస్తుంది, అంటే గట్టి ముద్దలా కాకుండా కొంచెం ఉబ్బుతుంది. సో బేకింగ్ పౌడర్ లైట్గా ఇలా పైన జల్లేద్దాం. దీంతోపాటు మన ఈ మిశ్రమాన్ని కూడా, దీన్ని మీరు గోధుమ పిండి ఆ బియ్యం పిండిలో వేసి కలిపేసినా బాగానే ఉండేది. వేసుకొని ఇప్పుడు మన ఈ పనియారం మిశ్రమాన్ని ఇలా చేసుకుందాం. అయితే దీంతోపాటు తినడానికి మనకి అల్లం పచ్చడి,
పెట్టే చాలా బాగుంటుంది. అల్లం పచ్చళ్ళలో కొంచెం అంత బెల్లం వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు చూడండి, మనకి ఒక స్పూన్తో మనకి పనియారం మిశ్రమం పర్ఫెక్ట్. కొంచెం చక్కగా కలిపేసుకోండి. బేకింగ్ పౌడర్ నేను పైనుంచి జల్లాను, అది చక్కగా ఈ ఇందులో పర్ఫెక్ట్గా కలిసేట్టు వేసుకుందాం. అయితే మీకు ఫ్లేవర్ ఇందులో వేరే దేశాల్లో వెనిలా ఎసెన్స్, దేంట్లో అయినా కానీ వెనిలా ఎసెన్స్ వేస్తారు, కానీ మనకి యాలకుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో 4 యాలకులు వేసుకొని దంచేసుకొని ఆ యాలకుల పొడిని దీంట్లో వేసేసుకుందాం. మనకి యాలకుల ఫ్లేవరు బ్రేక్ఫాస్ట్లో కానీ స్వీట్లో కానీ దేంట్లో అయినా చాలా బాగుంటుంది. సో దాన్ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం, కొంచెం ఉంటే చాలు. అయితే ఇందులో మనం శొంఠి వేసుకోవచ్చు, సోప్ పౌడర్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇందులో నేను వాల్నట్ వేసాను, కావాలంటే జీడిపప్పు, కిస్మిస్, బాదాం, అలాంటి నట్స్ మీకు ఏవి కావాలన్నా వేసుకోవచ్చు. పిల్లలకి ఉదయం పూట చక్కటి మంచి ఎనర్జీనిచ్చే బ్రేక్ఫాస్ట్ తయారు చేయడానికి మనకి ఇందులో కావాల్సినవన్నీ ఉన్నాయి. సో పర్ఫెక్ట్. ఇంకేంటి, మనం ఈ పనియారం చేసేసుకుందాం. మన యాలకుల పొడి అన్నీ వేసుకొని చక్కగా మిశ్రమం రెడీ. ఇంట్లో వాడే నార్మల్ నాన్ స్టిక్ దోశ పెనం, అయితే దీనికి ఏది వాడినా కొంచెం నాన్ స్టిక్ లాంటిది వాడుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి లైట్గా దానిపైన లైట్గా స్ప్రెడ్ చేసేయండి. అయితే ఈరోజు ఇవి చేయడానికి మనం నాన్ స్టిక్ పెనం వాడుతున్నాను. సో మీరు పనియారం స్టైల్లో చేసుకోవచ్చు. అయితే వేసుకునేటప్పుడు చిన్న చిన్నగా, అయితే నేను కొంచెం పెద్దగా తిన్న అలవాటు, నేను కొంచెం పెద్దగా చేసుకుంటున్నాను, కానీ వీలైనంత వరకు వీలైతే చిన్నగా ఇలా డంప్లింగ్స్ లాగా వేసుకోండి. పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి ఓ నేను 4 తిన్నాను, 5 తిన్నాను అనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఇందులో మంచిగా వాల్నట్స్ ఉన్నాయి, డేట్స్ ఉన్నాయి, మంచిగా ఉదయం పూట మనకి కావాల్సిన ఆ ఎనర్జీ అంతా ఉంది. ఆ అరటిపండు కూడా మనం ఫుల్గా పేస్ట్ చేయలేదు, ఓన్లీ గుజ్జు గుజ్జులా చేసేసాం. ఇంకొకటి, ఇది చేసేటప్పుడు మంట ఎక్కువగా ఉండకూడదు, చాలా స్లో ఫ్లేమ్ ఉండాలి. ఒకవేళ మీకు కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు మూత, కానీ మంట మాత్రం చాలా స్లోగా ఉండాలి. ఇంకొకటి, ఇది వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు స్లోగా కుక్ అవుతున్నప్పుడు మీరు కావాలంటే మరి కొంచెం నెయ్యి ఇలా వేసుకోండి. ఇవి మనం బేకింగ్ పౌడర్ కూడా వేసాం కాబట్టి లైట్గా ఉబ్బుతున్నట్టు అవుతాయి. దీన్ని 4 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకోవాలి. దీంతో తినడానికి నేను ఒక పచ్చి చట్నీ, అది కూడా అల్లం చట్నీ చేస్తున్నాను. ఇది మనకి స్వీట్ స్వీట్గా ఉంటుంది, కొంచెం హాట్గా స్వీట్గా ఒక చట్నీ తయారు చేసుకుందాం. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఆహా, స్లో మంటలో చేసుకోవడమే టెక్నిక్. తర్వాత దీన్ని తీసేసి మరో పక్కకి ఈజీగా తీసేసి వేసుకోండి. మీకు ఇది పర్ఫెక్ట్గా కుక్ అయితేనే ఇది ఈజీగా వస్తుంది, లేదనుకోండి కొంచెం మన స్పూన్కి అంటుకుపోతుంది మనం తీసే దానికి. రెండు వైపులా కుక్ చేసుకుందాం. కావాలంటే ఇంకో కొంచెం నెయ్యి వేసుకోండి, పర్ఫెక్ట్. ఇది భలే టేస్టీగా ఉంటుంది, లైట్గా స్వీట్గా ఉంటుంది. షుగరు మనం ఏం వేయలేదు, బెల్లం కూడా వేయలేదు, కానీ చట్నీ ఏదైతే ఉందో దాన్ని చాలా సింపుల్గా పచ్చి చట్నీ, అంటే ఇందులో మనం ఏది కుక్ చేయకుండా పచ్చిగా చేసుకొని ఆ చట్నీ, అది ఎలా చేయాలో చూపిస్తాం. అల్లం చట్నీ, మనం అల్లం కుక్ చేసి తింటూ ఉంటాం, పచ్చి దాంట్లో కొంచెం ఘాటు ఉంటుంది. అలాగే దీంట్లో పచ్చిమిరపకాయలు, శనగలు, ఇది వేయించిన శనగలు, ఇందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. అల్లము బెల్లము మీ అందరికీ తెలుసు ఎంత బాగుంటుందో. సో దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోండి, కొంచెం అంత నీళ్లు వేసుకుందాం, మరీ ఎక్కువ కాదు. కొన్ని నీళ్లు వేసుకొని కచ్చా పచ్చాగా ఈ చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మన చట్నీ కూడా చాలా ఇన్స్టెంట్ చట్నీ. మనం ప్రతి చట్నీలు చేసుకునేటప్పుడు అందులో నూనె వేసి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. పచ్చి చట్నీలు ఎన్నో రకాలు చూడండి. మన పచ్చి అల్లం చట్నీ కొంచెం ఘాటు ఉంటుంది, ఆ ఘాటు ఇలాంటి వాటితో చాలా బాగుంటుంది. ఇడ్లీలతోటి, మనం ఆపంతో, దేనితోటైనా మన ఈ అల్లం చట్నీ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో మరి మన బనానా, వాల్నట్, డేట్స్తో చేసిన అట్టు కూడా పర్ఫెక్ట్ రెడీ అయిపోయింది. ఇది పిల్లలకనే కాదు, పెద్దలు అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంకేంటి ఆలస్యం, మరి టేస్ట్ చేసేద్దామా. సింపుల్
టేస్టీ. వాల్నట్స్ కూడా భలే టేస్టీగా. అల్లం చట్నీ కొంచెం బెల్లం వేస్తే చాలు, దాని టేస్ట్ అదిరిపోతుంది. చేసుకోండి, తినండి. సూపర్ అంటే సూపర్ అండి, జీవితాన్ని ఫుల్గా ఆస్వాదించండి. ప్రతి బైట్ అద్భుతం. వాల్నట్ డేట్స్ పండిన అరటి పళ్ళతోటి ప్యాన్ కేక్. దీన్ని తయారు చేయడానికి ఒక బౌల్లో అరటి పళ్ళని తీసుకొని మ్యాష్ చేసి దాంట్లో ఖర్జూర పండు చాప్ చేసినవి వాల్నట్స్ వేసి పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లో గోధుమ పిండి, బియ్యం పిండి, పెరుగుని మిశ్రమాన్ని కొంచెం నీళ్లు పోసి కలుపుకొని మనం అరటిపండు మిశ్రమం పైన వేసే ముందు కొంచెం ఉప్పు నీళ్లు కలిపేసి అరటి గుజ్జు ఏదైతే ఉందో దాంట్లో బేకింగ్ పౌడర్ మన ఈ మిశ్రమాన్ని కూడా వేసుకొని అలాగే యాలకులు దంచింది వేసుకొని కలిపేసి ఈ మిశ్రమాన్ని మనం పెనంపై వేసుకొని ఈ ప్యాన్ కేక్స్ తయారు చేసుకోండి. దీంతో పాటు తినడానికి పచ్చి అల్లం చట్నీ. పచ్చి అల్లం, పచ్చిమిరపకాయలు, రోస్టెడ్ శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కొంచెం బెల్లం, ఉప్పు వేసి మిక్సీ జార్లో ఫైన్గా పేస్ట్ చేసుకుని వేడి వేడి అరటిపండు ప్యాన్ కేక్స్ తోటి వడ్డించుకుంటే చట్నీ తోటి చాలా చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.